ఎగ్జామ్స్ అయిపోయాయి, న్యూ ఇయర్ కూడా అయిపోయింది, కానీ మనం మాత్రం ఎటో కదలకుండా ఒకే దగ్గర ఉండిపోయాం. ఎటో వెళ్ళాలి, ఏదో చేయాలి అనే ఆలోచన, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని సంకోచన. ఈ కాల్ కూడా అలాంటి ఒక కాన్వర్సేషనే అనుకున్నాం, కానీ చెప్పా ఎరా ఏడు చేద్దాం. ఏముంది, ఇప్పుడే తినుకొచ్చున్నాను. అవునా, ఏంటి విశేషాలు? ఏముంటుందిరా చెప్పు నువ్వే. ఏం లేదు కానీ, ఏదైనా ట్రిప్కి వెళ్దామా అనుకోవడమే తప్ప ఈసారైనా వెళ్ళేదుందా ఏంటి? ఈసారి పక్కా వెళ్దాం లేరా. అవునా, మరి ఎక్కడికేసారు ప్లాన్? ఇన్స్టాలో ఒక రీల్ చూసాను రా, చూడడానికి అయితే లొకేషన్ బాగుంది. ఏముంది అక్కడ? ప్లేస్ గురించి పెద్దగా ఏం తెలియదు కానీ వెళ్దామంటే చెప్పు, వెళ్దాం. సరే, ఇంతకు దాని పేరేంటి? దాని పేరు ఏదో ఉందిరా. ఇంకొకరిని సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి అర్జున్. ఓకే సార్, ఓకే నెక్స్ట్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటారా? సో గాయ్స్, మనం ఏం రాయిది, గుంగల ఏదైతే నీకు ఎందుకు మధ్యలో అయినా అని చెప్పకుండా అవసరమైన కంటెంట్ అందిస్తాడు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. ఫస్ట్ మన ఖానా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది చేసినా చేయకపోయినా ఫుడ్ ఇంపార్టెంట్. టిఫిన్ చేయండి ఫస్ట్, సారీ బ్రేక్ఫాస్ట్ చేయండి ఫస్ట్. ఫోన్ ఆర్డర్ ఇచ్చాం వద్దు, చూసేటోళ్ళు కూడా అటే వీక్తారు. సో గైస్, మల్లెపల్లి దాటేసినాం మనం ఇప్పుడే. నెక్స్ట్ ఒక 20 మినిట్స్లో వైజాగ్ కాలనీ, 20-30 మినిట్స్లో అఫ్జల్ బాయ్ ఇస్ అఫ్జల్ బాయ్ రెస్ట్ తీసుకున్నాడు. బన్నీ బాయ్ ఆన్ ద ట్రాక్, బన్నీ బాయ్ ఇస్ డ్రైవింగ్. చూసి తక్కువ అంచనా ఇస్తుందేమో, రఫ్ ఆడిస్తాడు కార్ని. F1 రేసింగ్, నేను కూడా వానికి రాను యాక్చువల్లీ. నీకు F1 రేసర్ కదా. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే మనం ఎక్కడికి వచ్చాం, వైజాగ్ కాలనీ వచ్చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే బోట్ మాట్లాడుకోవాలి. ఫుడ్ ఇక్కడ సీ ఫుడ్ ఫేమస్ కాబట్టి. ఇప్పుడు ఏం ఫేమస్ రా? సీ ఫుడ్ ఫేమస్ కాబట్టి ఫుడ్ వండించుకొని ఐలాండ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఎవరు వండుతారు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఖాళీ ఉంటారా? యాక్చువల్లీ పొద్దుగాలని ఎర్లీగానే రావాల్సింది ఉండే మనం. ఎర్లీగా అంటే ఇక్కడ 8:30, 9:00, 9:10 కల్లా రావాల్సింది. ఇప్పుడు టైం 11:40, 11:50 అవుతుంది. ఏమైందంటే పొద్దుగాల చిన్న కిరికిరి మన వాళ్ళు
వస్తా అంటారు రానంటారు. పొద్దుగాల ఇక లేవంగానే అసలు మూడు ఖరాబ్ చేసేసారు. వస్తామన్నారు ఒక మాట, రానన్నారు. ఒకడేమో మమ్మీ తిడుతుంది అంటాడు, ఇంకోటేమో డాడీ తిడుతుంది అంటాడు, ఇంకోటి రిజల్ట్ అంటాడు. వాటి ట్రిప్కి రిజల్ట్కి ఏం సంబంధం భయ్యా? మంచిగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసిన ట్రిప్ని అగన్ చేశారు. లాస్ట్కి క్రిస్టియాడికి ఫోన్ చేస్తే వెళ్దాం అన్నాడు. క్రిస్టియాడు నేను అఫ్జల్ గడు బన్నీ బై సుప్ వచ్చేసాం మేమంటే 7:30 స్టార్ట్ అయ్యాం. హియర్ వి ఆర్. బాగుంది ఇక్కడ. మనం ఇప్పుడైతే చేపలు తీసుకోవడానికి వచ్చాం. ఒకటి రవ చేప, ఇంకొకటి పాంప్లెట్ చేప. పాంప్లెంటా పాంప్లెటా క్లారిటీ లేదు, కాకపోతే ఒక చేప ఉంది. సో మనం టోటల్గా 2 kgs తీసుకున్నాము. రవ చేప ముళ్ళెక్కువ ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది అంట. గుటేంద్ర వచ్చే చేప ముళ్ళు తక్కువ ఉంటుంది, టేస్ట్ తక్కువ ఉంటుంది అంట. సో ఇప్పుడు మనం వాళ్ళు ఎట్లా కట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూపిస్తాం. కాకా అయితే ఇప్పుడు మనకి ఫిష్ పచ్చడా, కాకా ఫిష్ పచ్చడి వస్తున్నాడు. ఏం పేరు కాకా నీ పేరు? దేవుడు. దేవుడు షాప్ పేరు నీ పేరేనా? అచ్చా, ఫేమస్ షాప్ అంట గైస్. ఫేమస్ షాప్, మొదటి షాప్ ఇదే. ఇక్కడ మనం ఎంటర్ కాగానే ఫస్ట్ మన కాకా వాళ్ళ షాప్ ఉంటది. ఎవరు వచ్చినా కూడా మన వాళ్ళు వచ్చి గైస్, ఇక్కడ కొంచెం ఎండ్ అయితే ఎక్కువ ఉంది. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్, హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎండ ఎక్కువ ఉంది, హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అనదర బాబు గైస్, మీకు తెలియదు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే, ఊరు ఎంటర్ అవ్వడే లేటు, బౌండరీస్ ఎంటర్ అవ్వడే లేటు. తల్లి నువ్వు నాతోనే రావాలని నింబడి పడుతుంది గైస్. అది ఏమంటారు మేనేజర్స్ ఉంటారు కదా, మరీ అంత పెద్ద మాట కాదు కానీ భయం అవుతుంది బేసిక్. అది వాళ్ళ బిజినెస్ కాదు, అది ఇంబటి పడుతుంటే భయం అవుతుంది. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఫిష్ ఫ్రై అని తిందాం. ములులు ఉంటాయి, జాగ్రత్త చూసుకొని ఆచి తూచి చుప్పులు వేసుకొని అడిగేసాడు. బాగుంది ఫ్రై, బాగా చేశాడు దేవుడు అంకుల్ గారు. అడియోస్, అడియోస్ అంకుల్. సో ఇప్పుడైతే మనం కార్ లో వెళ్తున్నాం. క్రిస్టియాడ్ ఏమో ఆ అంకుల్, ఆ బోట్ బోట్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతని బండి మీద వెళ్తున్నాడు. చూడు చూడు ఫోటోగ్రఫీ స్కిల్స్. అది వీడియో ఆన్ అయిందో లేదో తెలియదు, మరి ఇందాక నుంచి పట్టుకొని ఉన్నాడు. ఇందాక ఒక పెగ్గేశాడు ఆయననే ఊగుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో చూడు, ఊగుతుండు భయపడుతుండు, కానీ వీడియో అయితే తీసుకుంటాడు. ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం పిల్లలు. అరే అరే క్రిస్టి, తగ్గక అంకోలు నువ్వు. ఇప్పుడు మనం బోట్ ఎక్కబోతున్నాం పిల్లలు, వెనకాల వ్యూ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీళ్ళు అంటే అయినా సరే ఏం కింద భయపడతాం, అదే చేయాలి. బోట్లో ఎక్కుదాం బెస్ట్. మంచిగా ఏదైతే ఐలాండ్ అనిపిస్తుందో అక్కడ దిగుదాం. గైస్ చెప్పు అఫ్జల్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? బని బాయ్ నీ ఫీలింగ్ చెప్పు. టైం ఎక్కుతున్నాయి చాలా చాలా ఇయర్స్ అనమాట. నేను కూడా దీనికి భయం నాకు. ఈ టైప్ ఆఫ్ బోర్డ్ అయితే నేను ఎక్కలేను. క్రేజ్ ఉంది గైస్, ఫీల్ అయితే బాగుంది. ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారట నెచ్చుకో. అంగులు తగ్గేది లేదు. Thank you.
ఒకటే అంటావు. మస్త్ ఎక్సైట్ అయిన రాడు. సో గైస్ ఇప్పుడే ఇట్ సైడ్ వచ్చినాం మనం, ఒకసారి చూడరా వాళ్ళ జాకెట్ దేకో కైసార్, వాళ్ళ జాకెట్ దేకో కైసార్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. సో గైస్ మనం అక్కడి నుంచి ఐలాండ్ కి వచ్చేసాం. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఐలాండ్స్, ఫోన్ లో కనబడపోవచ్చు కానీ ఇక్కడికి వస్తే ఆ ఫీల్ తెలుస్తుంది. టు బి ఆనెస్ట్ చేంజ్ చేసుకొని మనం ఏంటంటే మనం గేమ్స్ ఆడుకుంటే గేమ్స్, ఫుడ్ తిన్నాం మనం, తెచ్చుకున్న ఫుడ్ ఇట్స్ కంప్లీట్ డన్. మచ్ లేటర్ లక్ష్మణ్. లక్ష్మణ్ మర్చిపోయినా సారీ, నేనైతే హీరోయిన్ గెలుస్తున్నా గైస్. ఈ బోట్ ఎప్పుడు తీసుకున్నా? ఇంజన్ సెపరేట్, బోట్ సెపరేట్. బోట్ కాలి 3 లక్షలు, ఇంజన్ కాలి 80,000. ఫైబర్ బోట్. ఈ బోట్ తీసుకుని అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత చేసినా ఎంత గాలి వచ్చినా మాత్రం ఫల్టీ కొట్టదు, కానీ అటు ఇటు ఉరుకుతుంది కానీ ఫల్టీ కొట్టదు. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చి ఉండొచ్చు? మనం 4 కిలోమీటర్లు వచ్చాం. ఎంత పెట్రోల్ కాదు ఉంటుంది? పెట్రోల్ డీజిల్ డీజిల్ 4 లీటర్లు. 4 లీటర్లు అక్కడికి వెళ్ళి 4 లీటర్లు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళకి ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, మొత్తం ఎంత అవుతుంది అనేది చెప్పు. ఒక ట్రిప్కి వచ్చి 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అయితే అంటే జర్నీ పెట్టండి, వెయిటింగ్ పెట్టి 1-2 గంటల దాన్ని పెట్టి వెయిటింగ్ పెట్టి అమౌంట్ అనమాట. ఇప్పుడు 1 గంట వెయిటింగ్ చేస్తే 1 గంట వెయిటింగ్ అంటే 1,000 రూపాయలు, 2 గంటల వెయిటింగ్ అంటే 2,000. గంటకు వచ్చేలాగా ఎక్కువ సాయంత్రం 6 గంటల దాకా ఉన్నామంటే 2,000-3,000 తీసుకుంటాం అనమాట బోటుకు వచ్చి. సో అన్న పేరు వచ్చేసి లక్ష్మణ్. లక్ష్మణ్ మన షాప్ పేరు ఏందన్నా? దేవుడు ఫిష్ మార్కెట్. దేవుడు ఫిష్ మార్కెట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది మనకు. సో మొత్తం అయిపోయింది, వీఆర్ గోయింగ్ బ్యాక్, వెళ్తున్నాం. సో సూపర్ లిఫ్ట్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ అన్న. సో గైస్ డన్ డన్ విత్ అవర్ డే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనకు కూడా తెలియదు, విల్ డూ సంథింగ్. రాత్రి 9 గంటలు. సో మనం మన పిస్టాల్ ఉంది కదా ఫేమస్, సో ఫేమస్ అంటే మనం తాగేది బాగుంటుంది కాబట్టి ఫేమస్ అని చెప్తున్నా. రైట్ ఆల్ రైట్. సో మన ఫేవరెట్ బాదాం టీ వీళ్ళకి కూడా తాపిద్దాం, నలుగురికి. ఐ మీన్ ఇద్దరికి, మా ఇద్దరం ఆల్రెడీ ఎట్లా తాగ 2 ఇయర్స్ అవుతాం. రాత్రి 10 గంటల 45 నిమిషాలు. సో గైస్ నౌ వి కేమ్ టు ఒడిశా దాబా, దట్స్ ఇన్ సిటీ హాల్. ఆఫ్టర్ 1 ఇయర్ మనం వండర్లా పోయినప్పుడు వచ్చినాం లాస్ట్. 2 ఇయర్స్ అయినా, ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్టర్ దోసాల్ గేమ్. అండ్ బన్య బాలాజీ అన్న ఇస్ హియర్. చెప్పండి. సో విషయానికి వస్తే, వీళ్ళు వైజాగ్ కాలనీ వెళ్ళి వస్తున్నారు. మా కాలేజ్లో ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ అయిపోయింది, నేను లేట్ అయిందని ఇంటికి వెళ్ళకుండా ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నా. వీళ్ళు వస్తున్నా అని బైపాస్లో కలిసినాం ఫ్లైఓవర్ దగ్గర. సో తినలేదు, ఇలా తినడానికి చిట్యాల వెళ్తున్నాం అంటే టెంప్ట్ అయిపోయాం చిట్యాల అని. మేము కూడా తినలేదు కదా ఎలా అయినా అని వచ్చేసాం. సో గైస్ అట్లా జరిగింది అన్నమాట. ఫుడ్ అయితే బాగుంటుంది. ఇంకా కాకపోతే నాకే కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది, 4 కర్రీస్ చెప్పినా. రవి రాత్రి 2 గంటలు. టైం చూడరు గైస్, 1:38 అవుతుంది. వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి పోవడం సరిపోయింది. బాయ్ కదా, పీస్ అవుట్ బ్రో. మనవాడికి మొత్తం దూరం లేరిపోయింది. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I could truly be moody. I could have played the fucking Grinch in the movies. I've been a part-time shadow cat, part-time. That is not a guy that I would ever want to try to battle.